నంద్యాల పట్టణంలోని అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన పోలీసుల దాష్టికానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా అల్లవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముస్లిం మైనారిటీ వర్గాలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అల్లవరంలోని మదీనా మసీదు వద్ద అబ్దుల్ సలాం కుటుంబానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి అల్లవరం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబురాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజురోజుకి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. నంజాలలో మైనార్టీ సోదరుడు సలాం కుటుంబం చిన్నపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేలా మానసికంగా వేధింపులకు గురి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొరవడిందని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మైనార్టీ ఉప ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. దీన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు ఇమాం అబ్దుల్ సమీద్, చింతా శ్రీనివాస్, దాట్ల గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. సమన్వయ కమిటీ గ్రామ కమిటీ మరియు కార్యకర్తలు వచ్చి సంఘీ భాగం జరపడం జరిగింది. ఇటువంటి పొరపాటుకు విధ్వస్త చర్యల్ని ప్రజలందరూ ఖండించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈయన మన జగన్ గారిది స్టార్టింగ్ మొట్టమొదట ఏ రోజునైతే ప్రజావేదికని కూలగొట్టడం మొదలుపెట్టాడో ఆ రోజున కోట్లాది రూపాయలు ప్రజావేదికగా కూలగొట్టడం జరిగింది. అటువంటిది ఈ ఏళ మానవత్వాన్ని కొలగట్టే స్టేజ్కి వచ్చింది. ఈ 16 మాసాల్లో జరిగిన ఇంకోసం అన్ని ఇది కాదు. పైగా వీళ్ళేదో సాధించడు. ఇటువంటి దుర్బల పరిస్థితుల్లో ప్రజాయాత్రలు చేస్తూ పాదయాత్రలు చేస్తూ పాదయాత్రలు కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రాక్షస చర్యలుగా భావించి ఇటువంటి ఈ ముస్లిం సోదరులు జరిగిన అన్యాయాన్ని ఖండించడం కానీ ఏమీ లేదు. ఒక అనుమానం వస్తే, ఒక వ్యక్తి మీద అనుమానం వస్తే 15 రోజులు రిమాండ్, 30 రోజులు రిమాండ్ వేసే పరిస్థితుల్లో ఈ పోలీసుల దుశ్చర్య వల్ల, పోలీసుల చర్య వల్ల ఒక కుటుంబం యావత్ నలుగురు చనిపోతే అటువంటి పోలీసులు కనీసం ఒక పూట కూడా చేసిన లేకుండా బయటకు రావడం జరిగింది. ఇది ప్రస్తుతం జరుగుతున్నది.